గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఇవాళ హెల్త్ టాపిక్ కాళ్ళపైన అలాగే పాదాలపైన పుళ్ళ గురించి. అసలు ఒక మనిషి తన జీవిత కాలంలో సగటు 150,000 కిలోమీటర్లు నడుస్తాడు, అంటే భూమిని 4 సార్లు చుట్టి రావడం అన్నమాట. అది కాకుండా నడి వయస్సు నుంచి వీల్ చైర్ వరకు దాదాపు 1 కాలుతో నడవడం ఎంత కష్టం. షుగర్ పేషెంట్స్ లో అయితే ఇది మరీ కష్టమైనది. మరి అలాగే మనిషికి కాళ్ళ మీద అలాగే పాదాల మీద పుళ్ళ గురించి అవగాహన తెలియచేయడానికి, అలాగే ట్రీట్మెంట్ గురించి మీ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి మనతో పాటున్నారు TV5 స్టూడియోలో డాక్టర్ నరేంద్రనాథ్ గారు, కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి. వారితో మాట్లాడదాం, వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్, కాళ్ళ మీద అసలు పాదాల మీద పుళ్ళు ఎందుకు వస్తాయంటారు, కారణం ఏంటి? దీనికి చాలా రకమైన కారణాలు ఉన్నాయండి. మెయిన్గా వచ్చేపాటికే మన కాళ్ళలో రక్త సంచారం తగ్గినప్పుడు, అంటే మన గుండె నుంచి కాళ్ళకు వచ్చే రక్తనాళాలని ఆర్టరీస్ అంటాము, వాటికి సంబంధించిన జబ్బులు, అంటే వాటిలో బ్లాక్స్ ఉండటం కానీ లేకపోతే నారోయింగ్ అవటం కానీ వాటి వల్ల వచ్చే వాటిని ఆర్టీరియల్ అల్సర్స్ అంటాం, అంటే వాటిని పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అని అంటాము. అదే కాకుండా కాళ్ళ నుంచి గుండెకి తీసుకెళ్లే రక్తనాళాలు అంటే వెయిన్స్ అంటాం, వీటికి సంబంధించిన జబ్బులు ఏదైనా ఉన్నా సరే వాటిని వాటి వల్ల వచ్చే వారికోస్ అల్సర్స్ అంటాము, అంటే వీనస్ అల్సర్స్. దీనివల్ల కూడా మనకి కాళ్ళల్లో పుండ్లు పడతాయి. ఇవే కాకుండా మోస్ట్ కామన్గా డయాబెటిక్ పేషెంట్స్, వీళ్లల్లో షుగర్ కారణం వల్ల కాళ్ళల్లో స్పర్శ తగ్గటం, వాటి వల్ల కాళ్ళల్లో రక్తనాళాలు మూసుకుపోవటం, వీళ్ళకి కూడా కీలకంగా కాళ్ళల్లో పుండ్లు గాయాలు పడతాయి. ఆర్టీరియల్ అల్సర్స్ అనగా ఇందాక ముందు చెప్పినట్టు నేను గుండె నుంచి కాళ్ళకు వచ్చే రక్తనాళాలు మూసుకుపోవటం వల్ల ఈ గాయాలు, వీటిని మనము స్మోకింగ్ చేసేవాళ్ళని లేదా షుగర్ పేషెంట్స్ లో లేదా హైపర్ టెన్సివ్ పేషెంట్స్ లో లేక ఏజ్ 60 ఏళ్ళు ఏజ్ పైబడిన వాళ్ళ పేషెంట్స్ లో కానీ లేదా రెనల్ ఫెయిల్యూర్ పేషెంట్స్ లో కానీ ఇవి తరచుగా రక్తనాళాలు మూసుకుపోయే ఛాన్స్ ఉంటుంది. వీటి వల్ల రక్త ప్రసరణ కాలుకి తగ్గి గాయం పడే ఛాన్స్ ఉంటుంది. ఇది కాకుండా వీళ్ళల్లో గాయం పడటానికి ముందు రక్త సంచారం కాళ్ళలో తగ్గి నడిచినప్పుడు కాళ్ళ పిక్కల భాగంలో కానీ తొడభాగంలో కానీ మూసుకుపోవటం, దీనివల్ల ముందుగా మనం పసిగడితే దీన్ని మనం పుళ్ళు పడకుండా కాపాడుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే దీని ట్రీట్మెంట్ అనగా ఇప్పుడు ఆల్రెడీ కాళ్ళల్లో కానీ మన పాదంలో కానీ గాయం పడినప్పుడు దీనికి మనం అసలు గాయం ఎక్కడ పడిందో చూసుకోవాలి. ఎలా అంటే ఈ ఆర్టీరియల్ అల్సర్ అనగా మెయిన్ వేళ్ల భాగంలో లేకపోతే కాలు మీద భాగంలో పడతా, దీంతో పాటు గ్యాంగ్రీన్ ఏర్పడుతుంది. వీటిని మనం ఫస్ట్ అసలు బ్లాక్స్ ఎక్కడున్నాయి అంటే మన రక్తనాళాల్లో ఎక్కడ మూసుకుపోయిందో చూసుకోవాలి. దీనికి మనం సిటీ యాంజియోగ్రామ్ లేదా గుండెకి యాంజియోగ్రామ్ ఎలా చేస్తారో డిస్టల్ సబ్స్ట్రాక్షన్ యాంజియోగ్రామ్ అంటాము. దీన్ని చేసుకొని బ్లాక్స్ ఎక్కడున్నాయో చూసుకొని దీనివల్ల మనము ఏ రకమైన ట్రీట్మెంట్ అంటే ఓపెన్ సర్జరీ, అవసరమైతే బైపాస్ సర్జరీ, గుండెకి బైపాస్ సర్జరీ ఎలా చేస్తారో అలాగే మనం కాళ్ళల్లో కూడా బైపాస్ సర్జరీ చేయొచ్చు. అలా కాకుండా బ్లాక్స్ కానీ చిన్నగా ఉంటే అంటే గుండెకి యాంజియోప్లాస్టీ ఎలా చేస్తారో అతి కీలకంగా కీహోల్ సర్జరీ ద్వారా మనం యాంజియోప్లాస్టీ లేదా స్టెంటింగ్ చేసుకోవచ్చు. ఓకేనండి, కాలర్ తో మాట్లాడదాం. దుర్గా ప్రసాద్ గారు సాగర్ నుంచి, హలో అండి. నమస్తే అండి. డాక్టర్ గారు చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి. నమస్తే అండి. నాకు వ్యాకుల్ చేయించి ఉన్నాయి సార్, 2 కాళ్ళకి కూడా. ఓకే సార్, గతంలో నేను ఆర్టీసీ లో కండక్టర్ చేస్తున్నాను సార్. ఓకే, ఇంతకుముందు నాకు అక్కడ హైదరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే మాకు అక్కడ నుంచి ఇన్సి డైరెక్ట్ చేశారు సార్. కాకపోతే స్టాటిన్స్ ఇచ్చారు, అవి కొద్ది రోజుల పాటు వేసుకుంటే బాగానే ఉంటుంది. మళ్ళీ విడిచిపెట్టిస్తే మళ్ళీ మామూలుగా అంతా కూడా 2 కాళ్ళు ఒకటి సెల్లింగ్ వచ్చేసి కాళ్ళు అంతా పిండిసినట్టు అయిపోతుంది. అయితే పుండ్లు పడలేదు సార్, ఇంకా పుండ్లు పడలేదు, నడాలు అయితే బయటకు వచ్చేసేటట్టు ఉన్నాయి. తర్వాత చూస్తారు అన్ని తీసిన తర్వాత మాత్రం ఇంకా ఆపరేషన్ చేసుకోవాలి, సర్జరీ చేసుకోవాలి అన్నారు. కానీ ఇప్పుడు సర్జరీలో రకాలంటే వచ్చాయి ఏమిటి అంటే 15 రోజులు ఉండే కన్నా ఇమీడియట్ గా ఇంకో సర్జరీ ఉందా అన్నారు సార్. అది అందుకోసం దానికోసం మిమ్మల్ని సంప్రదిద్దాం, మాట్లాడదాం, తెలుసుకుందాం. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ డాక్టర్ గారు అడ్వైజ్ చేశారు అంటే ఆపరేషన్ చేయించుకోవాలంటే కనుక ఇంతకు ముందు ఏంటంటే ఓపెన్ సర్జరీ అనేవాళ్ళండి, తొడ దగ్గర తర్వాత మోకాల కింద ఓపెన్ చేసి రక్తనాళాన్ని బయటికి తీసేసేవాళ్ళు.
ఎనస్థీషియా ఇవ్వటం వల్ల రిస్క్ అనేది కొంచెం ఉంటుంది. దాంతోపాటు ఒక 3-4 డేస్ హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందండి. కానీ ఇప్పుడు ఏంటంటే కీహోల్ సర్జరీ ద్వారా, అంటే లేజర్ థెరపీ అని వచ్చింది. లేజర్ అంటాం లేకపోతే రేడియో ఫ్రీక్వెన్సీ ఆర్ఎఫ్ అబ్లేషన్, రెండు రకాలు ఒకే రకమైన అవుట్కమ్ ఇస్తుంది. ఆ ట్రీట్మెంట్ ద్వారా ఏంటంటే మీరు ఇట్స్ ఎ డే కేర్ ప్రొసీజర్, మార్నింగ్ వస్తే కనుక స్మాల్ ఆ లోకల్గా ఎనస్థీషియా ఇచ్చి దాన్ని ఆ రక్తనాళాలని లేజర్ ద్వారా మూసేస్తామండి. దాంతో మీరు ఈవినింగ్ యూ కెన్ గెట్ డిశ్చార్జ్ అండి. అదండి. ఓకే, యాటీరియర్ అల్సర్స్ ఏమైనా ప్రమాదకరమైందంటారా? ఏజ్ వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటారండి మీ దగ్గరకు వచ్చే పేషెంట్? ఓకే, ఈ ఆర్టీరియల్ అల్సర్స్ మెయిన్గా ఏజ్ మోర్ దాన్ 60 ఇయర్స్ అండి. ఎందుకంటే మన వయసు 60 ఏళ్ళు పైబడిన వాళ్ళల్లో ఈ ఆర్టీరియల్ అల్సర్స్ వస్తాయి. ఎందుకంటే మన వయసు నిమిత్తం ఎథెరోస్క్లెరోసిస్ అంటాము. అంటే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళలో మన రక్తనాళాలలో మామూలుగా సాఫ్ట్గా ఉండకుండా హార్డ్గా తయారవుతాయి. దానివల్ల బ్లాక్స్ ఏర్పడతాయి. అవి కాకుండా స్మోకింగ్ చేసే వాళ్ళలో, అదే అలాగే కాకుండా ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్లో వాళ్ళకు కూడా రక్తనాళాలు హార్డ్గా అయ్యి బ్లాక్స్ ఏర్పడతాయి. అవి కాకుండా మళ్ళీ మనకి ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటాము, వాటికి సంబంధించి చర్మానికి వచ్చే సన్నగా రక్తనాళాలు వాళ్ళలో కూడా తరచుగా చూస్తుంటాము. ఇంకా ఇవే కాకుండా మోస్ట్ కామన్గా మనం చూసేదంటే డయాబెటిక్ పేషెంట్స్లో. డయాబెటిక్ పేషెంట్స్లో ఈ రక్తనాళాలకు సంబంధించి 15-20% వాళ్ళకి పడే కాళ్ళలో పుళ్ళు రక్తనాళాలకు సంబంధించి పడతాయి. ఇవి తరచుగా వాళ్ళలో చూస్తుంటామండి. ఓకేనండి, కలర్ తో మాట్లాడదాం. మహబూబ్నగర్ నుంచి కృష్ణ గారు, హలో అండి. ఓకే, కాల్ కట్ అయిందండి. అలాగే ఈ వీనస్ అల్సర్ అంటే ఏంటి, దీని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ముందుగా చెప్పినట్టు మన కాళ్ళ నుంచి గుండెకి తీసుకెళ్లే రక్తనాళాలని వెయిన్స్ అంటామండి. దీనికి సంబంధించి సూపర్ఫిషియల్ వెయిన్స్, డీప్ వెయిన్స్ ఉంటాయి. సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటే మన చర్మం కింద ఉండే రక్తనాళాలు మనం కనిపించేవి సూపర్ఫిషియల్ వెయిన్స్. అలా కాకుండా కండరాల లోపల ఉండేవి డీప్ వెయిన్స్ అంటాం. ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్ సంబంధించి రక్త సరఫరా సరిగ్గా గుండెకి చేరకపోతే కనుక వారికోజ్ వెయిన్స్ అంటాము. అలా కాకుండా కండరాల లోపల ఉన్న వెయిన్స్ సంబంధించి కనుక డీప్ వెయిన్స్ ఇన్సఫిషియన్సీ అంటాము. వీటికి సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఈ రెండాటి వల్ల కాళ్ళల్లో వీనస్ అల్సర్స్ ఫామ్ అవుతాయండి. ఓకే, వీటిని ఎలా ఐడెంటిఫై చేయడం అంటారు? వీటిని ఎలా అంటే కామన్ గా ఇవి మనకి యాంకిల్ పైన, అంటే మడము పైన లోపలే పక్క గాయాలు ఏర్పడతాయి. దాంతోపాటు ఇవి క్రానిక్ గా అంటే మోర్ దాన్ 6 వీక్స్ నెలల తరబడి ఉంటాయి. వీటితో పాటు కాళ్ళు నలుపుగా ఉంటాం, కాళ్ళు వాపులు రావటం, కాళ్ళు బరువు చేసినట్టు ఉంటాం, ఇవన్నీ ఉంటాయండి తరచుగా. ఓకేనండి, కాలర్ తో మాట్లాడదాం. విజయవాడ నుంచి ఉత్తమ్ చంద్ గారు, హలో అండి. హలో అండి, డాక్టర్ గారితో చెప్పండి, ప్రాబ్లం ఏంటి? నమస్తే అండి డాక్టర్ గారు. నమస్కారం అండి. అది మా అమ్మగారికి కాళ్ళు అంతా బాగా వాచుతూ అవుతున్నాయండి, కొంచెం నడిచినా గానీ ఎక్కువ చేసి నిలబడినా. ఓకే, హలో. హలో, వయసు ఎంత అండి? 61. ఓకే, కాళ్ళల్లో రక్తనాళాలు ఏమైనా ఉబ్బినట్టు కనిపిస్తున్నాయా అండి చర్మం పైన? అవునండి, కొంచెం నల్లగా అలాగా. ఓకే, అలా అయినట్టయితే మీరు మీ దగ్గరలో ఉన్న వాస్కులర్ సర్జన్ ఎవరైనా డాక్టర్ని కలిస్తే మొదటగా వీనస్ డాప్లర్ చేయించుకోవాలండి. దాన్ని చేయించుకొని నేను ఆల్రెడీ చెప్పినట్టు వారికోజ్ వెయిన్స్ కనుక ఉంటే, అంటే రక్తనాళాలకు సంబంధించి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా సాగకపోతే గనక ఎర్లీ స్టేజ్లో ఉంటే డాప్లర్లో గన జబ్బు కానీ ఎక్కువగా కనిపించకపోతే స్టాకింగ్స్ వేసుకుంటే సరిపోద్దండి. అలా కాకుండా డాప్లర్లో కన్నా తీవ్రంగా ఉంటే, అంటే సివియారిటీ ఎక్కువ ఉంటే కనుక మనం లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుందండి. కలర్తో మాట్లాడదామండి. ఏలూరు నుంచి వెంకటేశ్వరరావు గారు, హలో అండి. నమస్కారం అండి. నమస్కారం అండి, డాక్టర్ గారితో చెప్పండి, డౌట్ ఏంటి? చెప్పండి. హలో సార్. చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నా వైఫ్ కి డయాబెటిక్ న్యూరోపతి అండి. ఒక రైట్ లెగ్ ఏమో యాంప్లేషన్ చేశారు క్యాల్షియం లేక. ఓకే, ఆ రెండో కాళ్ళు నరాలు బాగా సన్నబడిపోయాయని చెప్పారండి. ఓకే, న్యూరో ఫిజిషియన్లు, న్యూరో సర్జన్లు, తర్వాత విజయవాడ వ్యాసులు సర్జన్ కూడా మన కిరణ్ గారు చూసి ఏ నరాలు సన్నబడిపోయింది సార్, ఏం చేయటం లేదన్నారు. ఓకే, ఓ కాలు విపరీతమైన మంటలు. ఓకే, నేను పెయిన్ మేనేజ్మెంట్ హైదరాబాద్ యాక్షన్ వచ్చాను, తర్వాత ఆ చెన్నై అబుదాబి వెళ్ళాను, విజయవాడ చూపించాను, ఖర్చు పెట్టానండి. కాదు మంటలాగు, ఎయిర్ ఇంజెక్షన్ చేస్తాను, మత్తు పెళ్లి ఇచ్చి పడుతూ పెడుతున్నాను. దీనికి ఏమన్నా దానికి దారి ఉందంటారు? అంటే అండి, ముందుగా మీరు చూసుకోవాల్సింది ఇది నరాలకు సంబంధించిన ప్రాబ్లమా రక్తనాళాలకు సంబంధించిన ప్రాబ్లమా అని చూసుకోవాలండి. ఏంటంటే నరాలకు సంబంధించి ఏంటండి, డయాబెటిక్ పేషెంట్స్ లో పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. అంటే మన వెన్నుపూస నుంచి వచ్చే నరాలు డ్యామేజ్ అవుతాయి. ఎందుకంటే షుగర్ పేషెంట్స్ లో
10 ఇయర్స్ గానీ షుగర్ ఉంటే 50% అంటే 50% ఆఫ్ పేషెంట్స్ కి పెరిఫెరల్ న్యూరోపతి వస్తుందండి. దాని వల్ల ఏంటంటే కొంతమందికి కాళ్ళు మంటలు రావటం, లేకపోతే కాళ్ళు వంకరలో వేళ్ళు వంకరలో పోవటం, కాళ్ళ పాదాలు డిఫార్మిటీ రావటం, అలా కాకుండా కాళ్ళు డ్రైగా ఉండటం, ఇది పెరిఫెరల్ న్యూరోపతి. మంటలు మనకి ఇప్పుడు పెరిఫెరల్ న్యూరోపతియా చూసుకో, లేకపోతే రక్త బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల ఏమైనా మంటలు వచ్చినాయని చూసుకోవాలండి. దీనికి ఏంటంటే యాంజియోగ్రామ్ అని టెస్ట్ చేయాలి. యాంజియోగ్రామ్ చేయించుకొని మనకి రక్త సంచారం బాగుంటే గనక పెరిఫెరల్ న్యూరోపతికి కొన్ని డ్రగ్స్ ఉన్నాయండి, ఆల్రెడీ మీకు న్యూరోఫిజిషియన్స్ ఇచ్చే ఉంటారు. అలా కాదు అంటే గనక మనకి ఫిజియోథెరపీ ఉందండి. మంచి ఫిజియోథెరపీ తీసుకుంటే అట్లీస్ట్ ఒక 50-60% మనకి పెయిన్ మేనేజ్మెంట్ తగ్గుతుందండి, డెఫినెట్ గా పెయిన్ తగ్గుతుందండి. రైట్ డాక్టర్, ఈ షుగర్ పేషెంట్ లో ఈ పుళ్ళు ఎక్కువగా కనిపిస్తాయి, ఎందుకంటారు, కారణం ఏంటి? షుగర్ పేషెంట్స్ కి వచ్చేప్పటికే ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పినట్టు మెయిన్ బేసిక్ గా వాళ్ళకి ఫస్ట్ స్పర్శ తగ్గుతుందండి. స్పర్శ కాళ్ళల్లో స్పర్శ తగ్గటం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి ప్రొటెక్టివ్ మెకానిజం అనేది పోతుంది. ప్రొటెక్టివ్ మెకానిజం అంటే ఇప్పుడు మనం ఇంట్లో నడిచినప్పుడు మన కాళ్ళకి ఏదైనా గుచ్చుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, యూజువల్ గా కాలు తీసేస్తాం వెంటనే, దాని పక్కన పెడతాం. అలా కాకుండా వాళ్ళకి వచ్చేపటికి కంటిన్యూస్ స్పర్శ ఉండదు, వాళ్ళకి వచ్చేపటికి రిపీటెడ్ ట్రామా. ఏంటంటే బేసిక్ గా చెప్పులు లేకుండా తిరుగుతారు ఇంట్లో, అది చేయకూడదు బేసిక్ గా. ఫస్ట్ థింగ్ వేరెవరు దిగో కంపల్సరీ ఇంటి లోపల ఇంటి బయట చెప్పులు వేసుకొని తిరగాలండి. ఇంకొకటి బెటర్ ఫుట్ వేర్, చెప్పులు అనేవి చాలా లూజ్ ఫిట్టింగ్ గా ఉండాలి, అలా టైట్ గా కాకుండా కంఫర్ట్ ఫిట్ ఉండాలి. ఇంకా చివరిగా వచ్చేపటికి రక్తనాళాలకు సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉందా చూసుకోవాలి. అందుకే మెయిన్ వీళ్ళకి తరచుగా ట్రోఫిక్ అల్సర్స్ అంటాం. అంటే ఈ వెయిట్ బేరింగ్ వల్ల మనకి నార్మల్ గా పాదాలు ప్రొటెక్టివ్ మెకానిజం వల్ల మనకి వి నో వే టు కీప్ అవర్ ఫుట్ అండి. కానీ వాళ్ళకి వచ్చేపాటు కానీ ఆ ప్రొటెక్టివ్ మెకానిజం ఉండదు. వాళ్ళ కాళ్ళు వేళ్ళు వంకర పోవటం వల్ల ప్రెజర్ పాయింట్స్ మారుతాయి కాళ్ళల్లో, మనకు ఉన్నట్టు వాళ్ళకు ఉండవు. ఆ ప్రెజర్ పాయింట్స్ వల్ల ఏమవుతుందంటే కాళ్ళల్లో టోస్ దగ్గర కానీ లేకపోతే కనుక పాదం అడుగు పాదంలో కానీ ప్రెజర్ ఎక్కువైపోయి అక్కడ అల్సర్స్ ఫామ్ అవుతాయండి, కామన్ గా చూస్తాం అక్కడ ఏరియాలో. ఓకేనండి, కాలర్తో మాట్లాడదాం. వైజాగ్ నుంచి ఎంఎస్ నాయుడు గారు, హలో అండి. హలో అండి. హలో చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. అదే మా మిస్సెస్ గారికి చెప్పండి. కాళ్ళు మధ్యలో అంటే ఇప్పుడు పాదాల నుంచి మధ్యలో చిన్న చారలోకి వచ్చి బ్లడ్ సప్లై అదే పొంగినాయి నరాలు. ఓకే చెప్పండి. దానికి అంటే హోమియో వాడతాను. ఓకే, కానీ అలాగే ఉంది నొప్పులు, కాలు పాదాలు నొప్పి ఉంగిపోయి నొప్పులు వస్తున్నాయి. ఓకే, నొప్పులు బాగా ఉంటాయి. మా మిస్సెస్ మాట్లాడండి, ఇస్తాను. ఓకే అండి, చెప్పండి అమ్మా. సార్, నొప్పులు ఎప్పుడు వస్తాయండి? ఎక్కువసేపు నుంచుంటే నొప్పులు వస్తాయండి, లేకపోతే కూర్చున్నా వస్తాయా, లేకపోతే ఎలా అండి నొప్పులు ఎప్పుడే వస్తాయండి? హలో, హలో చెప్పండి. సార్ ఇది మాట్లాడండి. ఎప్పుడు వస్తాయండి? సరే అండి. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పినట్టు రక్తనాళాలు కాళ్ళల్లో నరాలు ఉబ్బినాయి అని చెప్తున్నారు కదా, దానికి ముందుగా వీనస్ డాప్లర్ చేయించుకోవాలండి. చేయించి అవి వారికోజ్ వెయిన్స్ వల్ల వస్తున్నాయా ఏంటో చూసుకోవాలండి. ఒకవేళ మీకు ముందుగా చెప్పినట్టు వారికోజ్ వెయిన్స్ గానే ఉన్నట్టయితే కనుక ఎర్లీ స్టేజ్ లో ఉంటే స్టాకింగ్స్ వేసుకుంటే సరిపోద్దండి. మార్నింగ్ లేకంగానే సాక్స్ వేసుకొని ఈవినింగ్ పని అయిపోయిన తర్వాత తీసుకుంటే అట్లీస్ట్ ఆ నొప్పులు వాపులు లేకుండా ఉంటాయండి. అలా కాకుండా డాప్లర్ లో సివియర్ గా ఉంటే కనుక వాస్కులర్ సర్జన్ కలవండి. ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్ వచ్చి లేజర్ ట్రీట్మెంట్ అని డే కేర్ ప్రొసీజర్ చేయించుకుంటే తగ్గుతాయండి డెఫినెట్ గా. ఓకే, మరో కలర్ హైదరాబాద్ నుంచి కృపా గారు, హలో అండి. హలో అండి, నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. డాక్టర్ గారండి? చెప్పండి. ఏమి డాక్టర్ గారు, ఇప్పుడు నాకు డయాబెటిక్ పేషెంట్ ని, ఐఎమ్ 64 ఇయర్స్ నౌ. ఓకే, ఫుట్ రెండు ఫుట్లు కూడా బాగా చలి ఎక్కువ అండి. ఓకే, డయాబెటిక్ కూడా 30 ఇయర్స్ నుంచి ఉంది. ఓకే చెప్పండి. హై డయాబెటిక్ యాక్చువల్లీ. ఓకే, దీని తర్వాత మెడిసిన్స్ కూడా ఎప్పుడు వాడట్లేదు. ఓకే, మరి స్వెల్లింగ్ ఒకటి కొంచెం తిండులు బాగా ఎక్కువ ఉంటాయండి. ఓకే, అంటే మీకు ఇంతకు ముందు చెప్పినట్టు తిమ్మిర్లు మంటలు ఇవన్నీ పెరిఫెరల్ న్యూరోపతి అంటామండి. ఓకే, వీటికి సంబంధించిన మెడికేషన్స్ న్యూరోఫిజిషియన్ కలిసిన వాస్కులర్ సర్జన్ కలిసిన మీకు దీనికి ట్రీట్మెంట్ ఇస్తారండి. అలా కాకుండా ఇప్పుడు వాపులు అన్నారు కదా, వాటికి సంబంధించి ఏంటంటే ఫస్ట్ మీరు మీ కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉందో చూసుకోవాలి.
వాటితో పాటు మీకు ఇంతకు ముందు కార్డియాలజీ టెస్ట్ అంటే హార్ట్ సంబంధించిన టెస్టులు చేసుకున్నారంటే అది చూసుకోవాలి, లివర్ సంబంధించిన టెస్టులు చేసుకోవాలి. అంటే కాళ్ళు వాపులు అనగానే రక్తనాళాలకు సంబంధించి అని అనుకోకూడదు, మనకి గుండెకి సంబంధించి, లివర్కి సంబంధించి, లేకపోతే మన కిడ్నీలకు సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్ కాళ్ళు వాపులు వస్తాయి. ఇవి కాకుండా రక్తనాళాలకు సంబంధించి కూడా వస్తాయి, అవి ఏమైనా నరాలు ఉబ్బినట్టు ఏమైనా కనిపిస్తే కనుక మనం డాప్లర్ స్కాన్ చేయించుకుంటే తెలుస్తుంది అండి ఇందులో. ఓకేనండి. మరో కలర్ హైదరాబాద్ నుంచి మూర్తి గారు, హలో అండి. సార్ నమస్తే మేడం. నమస్తే డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే చెప్పండి. సార్ మదర్ కి డయాబెటిక్ పేషెంట్ సార్, 10 ఇయర్స్ నుంచి ఉంది. ఓకే. అదేవిధంగా ఈ యాంకిల్ టో ఉంటుంది సార్, టో యాంకిల్ దగ్గర కొంచెం లావ్ అయింది సార్ లెగ్. ఓకే. అదేవిధంగా టో దగ్గర ఉన్నటువంటి 3 ఫింగర్స్ పెయిన్ వస్తుంది సార్, థంబ్ ఫింగర్ పక్కకి. ఓకే. టో అడుగు బాగా నొప్పి వస్తూ ఉంటుంది సార్, బాగా వాచింది సార్, బాగా స్వెల్లింగ్ వచ్చింది. ఓకే. ఒక 1 వీక్ నుంచి ఫిజియోథెరపీ చేపిస్తుంది సార్, బాగా ఉంది సార్, కొంచెం వాపు తగ్గింది సార్, కానీ ఇంకా నడవడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఏమన్నా డిశ్చార్జ్ లాంటిది ఏమైనా వస్తుందండి, రసికారటంగా ఎట్లా అవుతుందా? ఏం లేదు సార్, రసికారటం ఏం లేదు సార్. ఓకే. డిస్పాచ్ అలాంటిది ఏం లేదు సార్, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నార్మల్ ఉంది సార్ విజన్ చూడడానికి, కాకపోతే పెయిన్ అనిపిస్తుంది సార్ బాగా, గట్టి పడింది ఫిజియోథెరపీ తర్వాత కొంచెం స్మూత్ అయింది సార్. ఓకే ఓకే అండి. సరే ఏంటంటే అండి, ఇప్పుడు మీరు కాళ్ళ వాపు యాంకిల్ దగ్గర అంటున్నారు, టో దగ్గర వాపు వచ్చింది అంటున్నారు, అది రెడ్గా ఉండి పెయిన్ వస్తుంది అంటున్నారు. డయాబెటిక్ పేషెంట్స్ ఏమవుతుందంటే పెరిఫెరల్ న్యూరోపతి వల్ల మన పాదంలో ఉన్న జాయింట్స్ అంటే నార్మల్ గా ఉండాల్సినట్టు జాయింట్స్ ఉండవండి, జాయింట్ డిస్లొకేషన్స్ అవుతాయి. ఏది బోన్స్ కి బోన్స్ కి మధ్యలో జాయింట్ డిస్లొకేషన్స్ అవుతాయి. నార్మల్ గా ఉన్న ఫుట్ ఆర్చ్ అంటే ఫ్లాట్ ఫుట్ అవుతుందండి. దీనికి సంబంధించి సడన్ గా ఆ డిస్లొకేషన్స్ అయినప్పుడు ఈ పెరిఫెరల్ న్యూరోపతి వల్ల ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుందండి ఆ జాయింట్స్ మధ్యలో. ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల రెడ్నెస్ రావటం, వాపులు రావటం, సివియర్ గా పెయిన్ ఉంటుందండి. ఆ ఎక్యూట్ స్టేజ్ లో డెఫినెట్ గా ఫిజియోథెరపీ ఉపయోగపడుతుంది. అలాగే మీరు వాస్కులర్ సర్జన్ ఎవరైనా కలిస్తే ప్రాపర్ ట్రీట్మెంట్, దానికి ఫుట్వేర్ అంటాము, స్పెషల్ ఫుట్వేర్ ఒకటి అడ్వైజ్ చేస్తారు, ఆఫ్ లోడింగ్ ఫుట్వేర్ అంటాము, దానికి సంబంధించి అది వేసుకుంటే అట్లీస్ట్ 6 to 8 weeks అది వేసుకుంటే అండి ఆ పెయిన్ అంతా తగ్గుతుందండి. దాని తర్వాత వెయిట్ బేరింగ్ మొదలెట్టచ్చు అండి. ఓకేనండి. మరో కలర్ హైదరాబాద్ నుంచి వెంకన్న గారు, హలో అండి. వెంకన్న గారు మీకు కాల్ కలిసిందండి. హలో చెప్పండి డాక్టర్ గారితో మీ ప్రాబ్లం. చెప్పండి. హలో. హలో చెప్పండి. నమస్తే డాక్టర్ గారు, నాకు 15 ఇయర్స్ నుంచి షుగర్ ఉంది డాక్టర్ గారు. ఓకే. నా వయసు 55 సంవత్సరాలు అండి. ఓకే అండి. నాకు గ్లూటియల్ అల్సర్ అయింది సార్, 4 మంత్స్ అయింది, 5 మంత్స్ అవుతుంది సార్, అస్సలు మారట్లేదు సార్. లెఫ్ట్ బెటాక్ లో అయింది సార, లెఫ్ట్ బెటాక్ లో. ఓకే. అసలు మానసిక సార్ అది పెద్దగా అవుతుంది, హోమియో వాడుతున్నా, అలోపతి వాడుతున్నా, డెబ్రిటీస్ ఆయింట్మెంట్ వాడుతున్నా. ఓకే. పెరాజోన్ ప్లస్ సల్ఫాక్టమ్ ఐవి ఇస్తున్నా, ఏది ఇచ్చినా తగ్గట్టు సార్, పెద్దగానే అవుతుంది సార్ అది ఉండు. ఓకే అండి. దీనికి సంబంధించి ఏంటంటే ఇది షుగర్ పేషెంట్స్ లో అంత తొందరగా మానవండి, పుళ్ళు పడ్డప్పుడు షుగర్ కంట్రోల్ లో ఉంచుకోవాలి. అదే కాకుండా మీరు జనరల్ సర్జన్ కలిస్తే అప్రాపరియేట్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారండి దీనికి సంబంధించి మీకు. సరే అండి. ఓకేనండి. ఈ షుగర్ పేషెంట్లు ఇంతకు ముందు కాలర్ కూడా అదే ప్రాబ్లం చెప్తున్నారు, ఎలాంటి కేర్ తీసుకుంటే మంచిది అంటారు, ఇంత పెద్దగా కాకుండా ముందుగానే ఐడెంటిఫై చేయడము, ఇలా ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయంటారు? ఓకే. ముందుగా ఏమి చేయాలి అంటే డయాబెటిక్ పేషెంట్స్ లో ఉన్నవాళ్ళు ఫస్ట్ కాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతిరోజు కాళ్ళు లేచిన వెంటనే స్నానం చేసి వేళ్ల మధ్యలో తొంగుకొని తర్వాత మిర్రర్తో పాదం కింద ఎలా ఉందో చూసుకోవాలండి. దాంతోపాటు కాలు ఎప్పుడూ డయాబెటిక్ పేషెంట్స్లో డ్రైగా ఉంటుంది, వీటికి సంబంధించి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. వేళ్ల మధ్యలో కాకుండా కాలు చుట్టూ, కాలు కింద, కాలు పైన పాదం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. వీటితో పాటు స్టాక్ మామూలు నార్మల్ సాక్స్, కాటన్ సాక్స్ వేసుకొని ఫుట్వేర్ అనేది చాలా కీలకం అండి డయాబెటిక్ పేషెంట్స్లో. ఎందుకంటే స్ట్రాప్ ఉన్న చెప్పులు ఎప్పుడు వేసుకోకూడదు, అంటే ఆల్ అరౌండ్ పాదానికి చుట్టూ పక్కల ఉన్న పూర్తిగా కవర్ చేసే చెప్పులు వేసుకోవాలి. దానికి సంబంధించి ఇంటి లోపల ఇంటి బయట చెప్పులు వేసుకొని తిరగాలండి. అలా కాకుండా డయాబెటిక్ కంట్రోల్, కంపల్సరీ డయాబెటిక్ కంట్రోల్ ఉండాలండి. డయాబెటిక్ కంట్రోల్ లేకపోతే ఏమవుతుందంటే 25% ఆఫ్ పేషెంట్స్ రక్తనాళాలు మూసుకుపోతాయి. వీటితో పాటు పెరిఫెరల్ న్యూరోపతి అంటాం, 50% ఆఫ్ పేషెంట్స్ ఈ పెరిఫెరల్ న్యూరోపతి స్టార్ట్ అయితే సెన్సేషన్ తగ్గుతుంది, దీనివల్ల మళ్ళీ గాయాలు ఫామ్ అవుతాయి. ఇది డయాబెటిక్ పేషెంట్స్లో. ఇంకొకటి జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే ఇంటి లోపల ఎక్కడ మనకి షార్ప్ ఎడ్జెస్లో ఉన్నప్పుడు ఎక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకొని చెప్పులు వేసుకొని కంపల్సరీ చెప్పులు లేకుండా అయితే నడవకూడదు. అలా కాకుండా ఏమి చేయకూడదు అంటే షూస్, టైట్గా ఉన్న షూస్ వేసుకోకూడదు ఒకటి మొదటిగా వచ్చి, తర్వాత చెప్పులు లేకుండా ఎప్పుడు నడవకూడదు అండి. మెయిన్ థింగ్ సమ్మర్ సీజన్లో ఎప్పుడు మనం పిలిగ్రిమ్ సెంటర్స్కి వెళ్తాం, టెంపుల్స్ కానీ మసీద్ చర్చెస్ కానీ అవి వెళ్ళకూడదు.
ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అండి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే డయాబెటిక్ లో డయాబెటిక్ కంట్రోల్ ఉంటుంది, దీనివల్ల పెరిఫెరల్ న్యూరోపతి, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ కూడా రాకుండా ఉంటుంది. ఓకేనండి, ఇంతకుముందు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆర్టీరియల్ అల్సర్ అలాగే వీనస్ అల్సర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ రెండిట్లో ఏదైనా వంశ పారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి? అంటే వీనస్ అల్సర్ అంటే వారికోజ్ వెయిన్స్ వల్ల ఫామ్ అవుతే వీనస్ అల్సర్ గాని అయితే కనుక వారికోజ్ వెయిన్స్ వంశ పారంపరంగా వస్తుందండి. ఒకవేళ ఫాదర్ కి మదర్ కి ఇద్దరికి గాని ఉంటే ఆల్మోస్ట్ 60-80% ఆఫ్ టైమ్స్ పిల్లల్లో సంక్రమిస్తుంది వారికోజ్ వెయిన్స్. అలా కాకుండా వన్ ఆఫ్ ద పేరెంట్ ఒక పేరెంట్ గాని ఉంటే దిర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ 20-30% వారికోజ్ వెయిన్స్ వస్తాయి. వారికోజ్ వెయిన్స్ మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే, అంటే ఇప్పుడు ఇందాక మనకి కాలర్స్ ఫోన్ చేసినప్పుడు వాపులు ఉన్నాయి నలుపులు ఉన్నాయి కొంతమంది చెప్పారు కదా, అంతకు మించి నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే నలుపులు కాస్త గాయం అవుతుందండి. ఒకసారి గాయం పడితే గాయం మానదు. ఆ స్టేజ్ రాకుండా ఉండాలి అంటే ముందుగానే డాక్టర్ని కలిసి డాప్లర్ చేయించుకొని దాని సక్రమైన సరైన ట్రీట్మెంట్ చేయించుకుంటే ఈ వారికోజ్ వెయిన్స్ వెనస్ అల్సర్స్ రావండి. చాలా చక్కగా తెలియజేశారండి ఈ అల్సర్స్ గురించి మాకు తెలియని విషయాలు, అలాగే కాలర్స్ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. విన్నారు కదండి, ప్రతిరోజు పాదాలను శుభ్రపరచుకోవడం వల్ల ఇలాంటి వాటికి కొంత దూరంగా ఉండొచ్చని డాక్టర్ నరేంద్రనాథ్ చెప్తున్నారు. ఇది ఇవాళ హెల్త్ ఫైల్, చూస్తూనే ఉండండి టీవీ 5.